అసలు కొంతమందిని చూస్తుంటే పాపం శ్రీమూర్తులు అయితే తొమ్మిది నెలలకి డెలివరీ అయిపోతారు జీవితాంతం జీవితాంత ఉంటది వెళ్ళగిపోట్ట ఈ అబ్బాయిలకి అయితే మా ఆయనకి ఎప్పుడు అంతంత పొట్టలు వేసుకుని వీళ్ళు ఎలా నడుస్తున్నారు బాబు అనిపిస్తుంది ఇది మనం భోజనం చేసినాక ఈ బీపీటీ మానే వరకు అయినా కనీసం మీరు ఏం చేస్తారంటే త్రిఫలా చూర్ణం అని ఉంటుంది అది రోజు పడుకునేటప్పుడు గోరువెచ్చని ఒక చెంచాడు కలుపుని తాగితే మోషన్ ఫ్రీ అవుతుంది ఈ బీపీటీకి ఫైబర్ అనేది పాయింట్ ఫైవ్ పర్సెంట్ లేదు దీనివల్ల మనకి మోషన్ ఫ్రీ అవ్వదు హైదరాబాద్లో చాలామందికి ఈ సమస్య ఉంది హైదరాబాద్ దేశం మొత్తం ఉంది పేపర్లు అన్నీ కూడా టాయిలెట్లను చదువుతారు పేపర్లు బట్కెళ్ళిపోతారు అక్కడ చదువుతారు కూర్చుంటారు ఆ సమస్య ఉంది ఫైబర్ లేకపోవటం వల్ల ఈ సమస్య మనం తిన్న దాంట్లో పీచు పదార్థం ఉండాలి అది మీరు దేశీ విత్తన విలువల గురించి చెప్తున్నప్పుడు కొన్ని విత్తనాలు చెప్తాను ఎలా వండుకోవాలి ఎలా నమలాలి అనేది కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను అంటే ప్రకృతి వ్యవసాయంలో అన్ని విషయాలు మనం ఆచరిస్తేనే హాస్పిటల్ మొహం చూడకుండా ఉండగలుగుతాం లేకపోతే ఈ దేశీ లో ఎన్నో వందల రకాలు ఉన్నవి ప్రాంతాన్ని బట్టి ఈ వానపాము పదహారు అడుగుల్లో దూరైనప్పుడు ఎక్కడైతే మన జీవామృతం అవన్నీ వేస్తామో భూమి పైన డబ్బల్యూ ఆకారంలో దున్ను భూమిని ఇది వెళ్ళిన రంధ్రంలోంచి మళ్ళీ ఇంకో రంధ్రంలోకి కొత్త రంధ్రంలోకి వస్తుంది ఇక్కడ మీ తర్వాత చూడండి వచ్చి ఇవన్నీ నా వ్యవసాయ క్షేత్రంలో భూమిలో ఉన్న మట్టి నమూనాలు ఇది దగ్గర దగ్గరిగా త్రీ టు ఫోర్ ఎంఎం ఉంటుంది ఈ రంధ్రం ఇలా పదహారు అడుగుల భూమిని పాడు దున్ని మనకి వర్ష ప్రేళ్ళ భూమి లెంకించడానికి వానపాము చేసే పని సూక్ష్మ పోషకాలని వేరు వ్యవస్థకు అందించే పని ఈ వానపాము చేస్తుంది ఇది ముప్పై ఐదు సంవత్సరాలు పాడు చేసిన భూమిని నేను కొన్నాను ఆ యజమాని నాకు భూమి అప్పచెప్పేటప్పుడు ముప్పై ఐదు ఏళ్ళు నిర్విరామంగా రసాయనాలతో పండించిన భూమిని నేను కొన్నాను మూడు సంవత్సరాల కన్న వర్షంలోనే అలా అయింది భూమి ఇంకొక విషయం ఏంటంటే ఆ భూమి సహజమైన మట్టి కాదు అక్కడ ఇక్కడ తీసుకొచ్చి చెరువుల్లో మట్టి తీసుకొచ్చి రాళ్ళ మీద నింపి దాని మీద పంటలు పండించి రసాయనాలతో పండించాడు ఆయన నలభై మూడు ఎకరాలు దాన్ని నేను ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ విధంగా మళ్ళీ భూమి మార్చబడింది అదే మీ సొంత భూమిలో అయితే ఎక్కడి నుంచో మట్టి తీసుకురాలదు కాబట్టి మూడు నెలల్లోనే మట్టి మీకు అలా అవుతుంది నో వెయిటింగ్ పీరియడ్ కేవలం మూడు నెలల్లో మీకు భూమి అనేది అట్లా తయారవుతుందండి ఇది ఈ పైనుంచి ఈ పైని తిరుగుతూ ఉన్నప్పుడు దాని శరీరాన్నించి ఒక ద్రవాన్ని స్రవిస్తుంది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఈసారి వచ్చినప్పుడు దీంట్లో ఇసుక చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి కానీ అది వచ్చిన దారిలో ఎక్కడా కూడా స్మూత్ మట్టి ఉంటుంది దాని శరీరాన్నించి వచ్చి ఒక ద్రవాన్ని స్రవించడం వల్ల గోడకి ప్లాస్టింగ్ చేసినట్టు దాన్ని ప్లాస్టింగ్ చేసుకుంటూ వస్తుంది ఒక గమ్ము ద్వారా వర్షం పడ్డప్పుడు అది పూడిపోకుండా నేరుగా నీళ్ళు భూమి గర్భంలోకి ఎంకి రెండో పంటకి మీకు చాలా ఫలితాలనిస్తుంది చూడండి ఎంత టెక్నాలజీ భగవంతుడి నిర్మాణం ఇలా కొన్ని వందలు వేల వానపాములు మీకు ఒక వెయ్యి గజాల స్థలంలోనే ఉంటాయి ఇవన్నీ కూడా కేవలం మూడు నెలల్లో ఇవన్నీ మీ పొలంలో మళ్ళీ మీరు చూడగలుగుతారు ఈ ట్రాక్టర్ అనేది పదహారు అడుగులు దుంతది మీరు కొన్న బ్యాంకు లోన్ తీసుకున్న ట్రాక్టర్ అనేది ఆరు అంగుళాలు దుంతది దానికి బ్యాంకు లోను డ్రైవరు డీజిల్ ఆయిల్ ఇవన్నీ మీరు కొనాలి దీనికోసం రైతు అనేవాడు అప్పుల్లో కూరుకుపోటానికి ఈ విష రసాయనాలతో హరిత విప్లవం ద్వారా తీసుకొచ్చిన విధ్వంసంతో రైతుని ఒక వినియోగదారుడు పాత్ర చేశారు ఈ ఎంఎన్సీ కంపెనీలన్నీ రైతు కొనుగోలుదారుడు కాదు రైతు ఎప్పుడు కూడా సృజన భూమిలోంచి ఒక ఉత్పత్తి తీసేవాడు రైతుని నలుగురి మీద ఆధారపడేదారి తయారు చేశాడు వెనకటికి ఈ రసాయనాలు ఈ మెకాలి అనేవాడు రాకముందు భారతదేశంలో రైతు మీద ఆధారపడి అన్ని వృత్తులు కుల వృత్తులు బతికేవి ఆయన కావాల్సినవి ఇంట్లో పెరుగు ముంతలు మజ్జిగ ముంతలు ముంతలు అన్నీ కూడా ఎవరైతే ఆ కళాకారులు ఉన్నారో ఏ ఇంటికైతే ఇచ్చాడో ఆ ఇంట్లో ఎన్నాళ్ళు వాడారు అది మళ్ళీ ఆ ఇంట్లో తీసుకొచ్చి మళ్ళీ ఆయన అమర్చేవాడు ఆ చేతి వృత్తి ఆయన అలాగే ఆయనకు కావలసిన వడ్రింగ్ పనుల కావాల్సిన బండికి కావాల్సిన నాగలకు కావాల్సిన కొర్రు కావాల్సినవన్నీ కూడా ఆ చేతి వృత్తులు వాళ్ళందరూ కలిసి రైతుకి కావాల్సిన వస్తువులన్నీ తయారు చేసి ఇచ్చేవాళ్ళు వీళ్ళందరికీ వ్యవసాయం చేసి పంట పండించి వాళ్ళందరికీ ఈయన ఇచ్చేవాడు అందరికీ ధాన్యపు రాసులు మంగళవాడు కొమ్మరివాడు కమ్మరివాడు పురోహితుడు అందరికీ ఇంటికి కావాల్సిన అన్నీ చూసేవాడు వాళ్ళందరికీ ధాన్యపు రాసులు పోసి తతిమ రాసి ఈయన ఇంటికి పట్టుకెళ్ళేవాడు రైతుకు కావాల్సిన వీళ్ళందరూ చూసేవాళ్ళు వీళ్ళందరి కోసం రైతు చూసేవాడు ఇక్కడ డబ్బు ఎక్కడుందో చూడండి ఒక్క ఉప్పు కోసమే భారతదేశం ఇంకో గ్రామం వైపు చూసింది కానీ ఉపాధి కోసం దేనికోసం కూడా ఒక గ్రామం ఇంకో గ్రామం వైపు కన్నెత్తి చూడలేదు భారతదేశం అన్నీ ఆ గ్రామంలోనే పండినాయి ప్రపంచంలో డెబ్బై ఐదు శాతం సంపదంతా కూడా ప్రపంచ దేశాలకు పంచాడు భగవంతుడు ఇరవై ఐదు శాతం సంపదనంతా కూడా భారతదేశానికి ఇచ్చాడు మనం కూర్చున్నది ఒక బంగారం పళ్ళెం భారతదేశం అనేది కానీ మనం అక్కడ కూర్చున్నాం విషయం మన కింద ఏముందనేది మనం తెలియట్లేదు కానీ ఇది ప్రపంచ దేశాలకు తెలుసు మనం ఉన్నది బంగారం పళ్ళెం అని కానీ మనం చెయ్యి జాపుతున్నాం రైతు అనేవాడిని చెయ్యి తయ జాపేదట్టు తయారు చేశారు ఈ విధంగా వానపాము చేసే పని అంత ఎంత కాదు దీనివల్ల వర్షపు నీళ్ళు ఇలా ఇంకుతో వల్ల పదహారు అడుగుల్లో ఒక డ్యామ్ నిర్మాణం చేస్తాయి ఇక్కడ మొక్క ద్వారా రెండు అడుగుల్లో ఒక నిర్మాణం జరుగుద్ది జలంలో తేమ అనేది మనం చెరువు మానవ ప్రయత్నం ద్వారా చెరువు తవ్వుకున్నాను చూసారా అది లోతు వచ్చేసి పది ఉంటే చాలు అంటే భూగర్భ జలాలు పెరగటానికి మనం చేసిన ప్రయత్నంలో మానవ ప్రయత్నం చేసింది ఏంటి చెరువుతోకున్నాం మొక్క చేసిన ప్రయత్నం ఏంటంటే ఈ వేరు వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్ల ఈ రంధ్రాలు ఏదైతే సేంద్రీయకర్భరంగా మారి చచ్చిపోయిన తర్వాత అది పలసబడిపోతే వేరు వ్యవస్థ వర్షపు నీళ్ళు నేరుగా ఇంకుతానికి భూగర్భ జలాలు పెరుగుతాకి మూడు రెండున్నర మూడు అడుగుల్లో తేమ అనేది ఇక్కడ ఉంటుంది వానపాములు చేసిన ప్రయత్నంలో పదహారు అడుగుల్లో ఉంటుంది మనిషి చేసిన చెరువు ద్వారా పది అడుగుల్లో ఉండటం వల్ల నా చెరువులో నీళ్ళు ఎప్పటికీ ఉంటుంది ఈ సమస్య జాతి మొత్తానికి ఉంది ఈ రెండు రాష్ట్రాల జిల్లాలకు తప్ప అందుకనే బయట ప్రాంతాల వాళ్ళకి వచ్చారు కాబట్టి ఈ నీటిని నిల్వ తీసుకుంటాకి మనతో పాటు ఇన్ని జీవరాశులు వృక్ష సంపద కూడా ప్రయాణం చేస్తున్నాయి అలాగే దేశీ విత్తనం మీరు భవిష్యత్తులో చేసే వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంలో పండించే వస్తువులు స్థానికంగానే అమ్మకాలు జరగాలి దీన్ని అదనపు విలువలు తయారు చేసుకునేవి కొన్ని పద్ధతులు నేరుగా విత్తనాన్ని ముడి సరుకుని అమ్మకుండా కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులతో స్థానికంగానే దీన్ని మీరు అమ్మకాలు జరగాలి నగరాలకి తీసుకురాకూడదు ఏ వస్తువును కూడా ఎంతో ఇంధనాన్ని శ్రమని మనం ఖర్చు చేస్తున్నాము ఈ ప్రయాణంలో పండించటం మార్కెట్ చేయటం అనేది కూడా ఎక్కడికెక్కడే జరగాలనేది నేను కోరుకుంటున్నాను దీనికి సంబంధించిన అంశాలు ఆఖరా చెప్పడం జరుగుతుంది ప్రకృతి వ్యవసాయం అస్సలు తెలియని వాళ్ళు దీని గురించే వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటే దానికి తగ్గట్టు నేను చెప్తాను తక్కువ మంది ఉంటే అస్సలు తెలియని వాళ్ళు ఇది అనాదిగా ఉన్న వ్యవసాయ విధానమే దీని సృష్టికర్త శ్రీ సుభాష్ పాలేకర్ మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి